దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, తొట్రిల్లదు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనం మన జీవితంలో మన నడక అంటే మన జీవితం, మన ప్రవర్తన, మనం మన జీవితం ప్రయాణంలో మనం వెళుతున్నప్పుడు ఇరుకుల్లో మనం పడము, తొట్టుపడము. మనం పర్ఫెక్ట్గా ఇరకాటాల్లోకి వెళ్లకుండా చక్కగా కూల్గా ప్రశాంతంగా ఏ విధంగా తొట్టుపడిపోవటం అలాంటిది ఉండదు. అంత జెంటిల్మెన్ లాగా, అంత చక్కగా చక్కగా పువ్వు బాటను నడిపిస్తాను అన్నాడు కదా, అలా నడిపిస్తాడు దేవుడు. ఎప్పుడు ఇక్కడ పైన అంటున్నాడు, నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. ఆ దేవుని మాటల్ని పట్టుదలగా మనం పట్టుకుని 5వ వచనం అంటాడు, జ్ఞానం సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము. జ్ఞానం బుద్ధి ఆయన మాటల్లో ఉన్నాయి. ఆ మాటల్ని మనం శ్రద్ధగా విని ఆ మాటల్ని మన హృదయంలో మనం దాచుకుంటే జ్ఞానం వస్తుంది. అప్పుడు ఆ జ్ఞానం మనం విడిచిపెట్టకుండా ఉంటే ఆ జ్ఞానమే మనల్ని కాపాడుతుంది అంటాడు 6వ వచనం. ఇంకా మనం పరిశీలిస్తే జ్ఞానాన్ని మనం ప్రేమిస్తే ఆ జ్ఞానం మనం రక్షిస్తుంది అన్నాడు. కనుక ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో జ్ఞానం మనల్ని రక్షిస్తుంది, జ్ఞానం మనల్ని కాపాడుతుంది. ఇంకా 8వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆ జ్ఞానాన్ని గొప్పగా మనం చేస్తే ఆ జ్ఞానం మనల్ని హెచ్చిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని మనం ప్రేమించి కౌగులించుకుంటే అది మనకు ఘనతను తెస్తుంది. చూడండి, అంటే జ్ఞానం వల్ల ఎన్నున్నాయో ఉపయోగాలు. జ్ఞానం మనం సంపాదించుకుంటే మనల్ని జ్ఞానం కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది, మనల్ని హెచ్చిస్తుంది, మనకి ఘనతనిస్తుంది. కనుక ఈ జ్ఞానం సంపాదన అంతా ఇచ్చి అవసరమైతే జ్ఞానం సంపాదించుకుని అంటాడు 7వ వచనంలో. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోండి, జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానంలో గొప్పతనం ఉంది. అయితే జ్ఞానం ఎక్కడుంది అంటే పైన అంటున్నాడు, నీ హృదయాన్ని పట్టుదలతో నా మాటలను పట్టుకుంటే అప్పుడు అది నీకు జ్ఞానం ఇస్తుంది, మంచి బ్రతుకునిస్తుంది. ఇంతకీ జ్ఞానం ఎక్కడుంది ఇంకా మనం ఆలోచిస్తే యోబు భక్తునితో దేవుడు చెప్పించాడు ఈ మాట. 28వ అధ్యాయం యోబు గ్రంథం 28వ వచనం మనం చూస్తే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అని. అంటే ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తూ ఉంటారో, అలా దేవునికి భయపడుతూ భక్తి చేసేవారికి దేవుడు జ్ఞానమిస్తాడు. ఎవరైతే దుష్టత్వాన్ని చూచి విడిచిపెట్టేస్తారో, దుష్టత్వాన్ని ఎవరైతే ధరికి రాకుండా ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టేస్తారో అలాంటి వారికి వివేకం ఇస్తాడు. కనుక జ్ఞానం వివేకం మనకు కావాలంటే, ఒకటి, చెడు పనులకు మనం దూరంగా ఉండాలి, రెండు, దేవునికి భయపడుతూ భక్తి చేయాలి. అలా భక్తి చేస్తూ హృదయంతో దేవుని మాటల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంతో మనం పట్టుకుంటే, వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకొని మన హృదయంలో దాచుకుంటే ఆటోమేటిక్గా దేవుడు జ్ఞానం ఇస్తాడు.
ఆ జ్ఞానాన్ని మనం ప్రేమించడం వల్ల జ్ఞానం మనల్ని కాపాడుతుంది, జ్ఞానం మనల్ని రక్షిస్తుంది, జ్ఞానం మనల్ని హెచ్చిస్తుంది, జ్ఞానం మనకు ఘనతను తీసుకొస్తుంది. ఈరోజు వాగ్దానం ఆ జ్ఞానం వలన మనం ఎక్కడికి వెళ్ళినా ఇరుకాటాల్లో పడం, తొట్టు పడం, చక్కగా వెళ్ళి చక్కగా వస్తాం. కనుక మనం చేసే పనులు, మనం చేసే ప్రయత్నాలు ఎక్కడ ఏ విధమైన ఇరకాటాల్లో పడకుండా ప్రశాంతంగా కూల్గా అన్ని పనులు సాఫీగా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకొని రాగలిగే సామర్థ్యం మనకు రావాలంటే మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ జ్ఞానం సంపాదించుకోవాలంటే మూడు పనులు చేయాలి. ఒకటి, ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి. రెండు, చెడు పనులకు దూరంగా ఉండాలి. మూడు, దేవుని వాక్యాన్ని హృదయంలో మనం స్వీకరించాలి. అలా ఈ మూడు పనులు మనం చేయగలిగితే జ్ఞానం దేవుడు మనకిస్తాడు. ఆ జ్ఞానం వల్ల ఈ వాగ్దానం నెరవేరుద్ది. కనుక మనం ఈ మూడు పనులు చేద్దామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడ్డలందరూ ప్రభువా ఏ విధమైన ఇరకాటాల్లో పడకుండా, ఏ విధంగా తొట్టు పడకుండా వారు చక్కగా పో బాటలో నడిపించి మీ బిడ్డలను మీరు దీవించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.